ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామంలో మీకు శుభం తెలియచేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము శ్రమలలో నిలవబడిన స్మరణ సంఘము. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 2-3 అధ్యాయాలలో 7 సంఘములలో ఉన్నటువంటి దూతలకు వ్రాయమని చెప్పబడినటువంటి సంగతులు మనము చూడగలుగుచున్నాం. అయితే ఈ 7 సంఘాలలో ఒక సంఘమైనటువంటి స్మరణ సంఘం గురించి మనము ధ్యానించబోతున్నాం. శ్రమలు నిజముగా మనుషులకు జీవితంలో జరిగినప్పుడు కృంగిపోతూ ఉంటారు, తట్టుకోలేనటువంటి పరిస్థితులలో తల్లడిల్లిపోతూ ఉంటారు. ప్రకటన గ్రంథం 2:8-11 వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. స్మిర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటివాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. ఈ స్మిర్నా సంఘాన్ని మనం చూసినట్లయితే చాలా ప్రత్యేకతలు మనం చూడగలం. ప్రతి ఒక్క సంఘములో కూడా ఒక తప్పు ఆ సంఘము మీద మోపబడి ఉన్నది. కానీ ఈ యొక్క 7 సంఘాలలో 1 స్మిర్నా సంఘము, 2 ఫిలదెల్ఫియా సంఘము. ఈ సంఘాలలో మాత్రము మరి దేవుడు ఏ విధమైనటువంటి తప్పు ఎత్తి చూపించలేదండి. మిగతా సంఘాలలో ఇదిగో నీలో ఈ తప్పు నేను చెప్పగలుగుతున్నానని, లేకపోతే ఈ తప్పు నీ మీద మోపవలసి ఉన్నదని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్మిర్నా సంఘము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సంఘముగా మనం చూడగలుగుతున్నాం. శ్రమలు నిజముగా మన యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే శ్రమలలో గుండా మనం వెళ్తూ ఉంటామో అప్పుడే దేవుడు మనకు ఎంతో సమీపంగా ఉంటాడు. శ్రమలలో గుండా వెళ్ళేటప్పుడు ఆయన మనని విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే ఎల్లప్పుడూ అప్పుడప్పుడు విడిచిపెట్టే దేవుడా అని కాదండి, కానీ శ్రమలో ఆయన మనకు తోడై ఉండేటటువంటి దేవుడు. ఇక్కడ స్మిర్నా సంఘాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ 7 సంఘాల్లో, ఈ యొక్క 7 సంఘాలు మరి 7 నగరాల్లో, మిగతా ఈ స్మిర్నా తప్పించి మిగతా నగరాలన్నీ కూడా శిథిలమైపోయాయండి. అయితే స్మిర్న నగరం మాత్రం ఆ విధంగానే చెక్కు చెదరకుండా ఉంది. అది ప్రస్తుతం ఇజ్మీర్గా అది పిలువబడుతూ ఉన్నది. కాబట్టి చూడండి, శ్రమలలో గుండా వెళ్ళినటువంటి ఈ యొక్క సంఘ అనుభవము, ఈ యొక్క నగరము మరి ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నటువంటి నగరంగా మనము చూడగలుగుతున్నాం. అది ఒక ప్రత్యేకత. అయితే 2వదిగా ఏంటి, ఈ యొక్క సంఘపు దూతకు వ్రాస్తూ మరి దేవుడు తన యొక్క పేరును అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని అనంటే, మొదటివాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా. దేవుని బిడలారా, మన దేవుడు ఎల్లప్పుడూ ఉండువాడు, యుగ యుగములు ఆయన దేవుడై ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మొదటివాడు కడపటివాడు. ఇక్కడ 1 అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథం 1:18 చూస్తే, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనై తిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన గురించి చెప్పబడినటువంటి మాట. అవునండి, యేసు క్రీస్తు వారు ఆయన మొదటివాడు కడపటివాడు, ఆల్ఫయు ఒమేగయు ఆయనే. అంతేకాదు ఆయన జీవించుచున్నటువంటి దేవుడు. ఇదిగో మృతుడనైతిని కానీ నేను యుగ యుగములు జీవించుచున్నాను. కాబట్టి ఆయన పేరు ఏంటి? ఈ యొక్క స్మిర్నలో ఉన్న సంఘపు దూతకు మరి విషయాలు వ్రాస్తూ దేవుని యొక్క నామము, దేవుని యొక్క పేరు ఏమని చెప్పబడుతుందంటే, ఆయన సజీవుడైనటువంటి దేవుడని, ఆయన జీవము కలిగినటువంటి దేవుడని, ఆయన జీవించుచున్నటువంటి దేవుడని చెప్పబడుతుంది. కాబట్టి శ్రమలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ ఏంటి అంటే, ఆయన
ఆయన జీవించుచున్నటువంటి దేవుడు. కాబట్టి యొక్క సంఘ స్మిర్న సంఘం యొక్క ప్రత్యేకతలు మనం చూస్తున్నప్పుడు చాలా ప్రత్యేకతలు మనం చూడగలుగుతున్నామండి. దేవుడైతే మరి దానిలో ఏ తప్పు కూడా మోపలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘాలుగా చెప్పబడుతున్నటువంటి నగరాలలో 6 నగరాలు కూడా శిథిలమైపోయినాయి, కానీ ఈ యొక్క నగరం మాత్రం నిలిచి ఉన్నది. దానిని నేటి వరకు ఇజ్మీర్గా మరి పిలువబడుతూ ఉన్నది. మరి ఎంత ప్రత్యేకత చూడండి. మూడవదిగా ఈ యొక్క సంఘ ప్రత్యేకత మనం చూసినప్పుడు మరి మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అంటే నిరంతరము ఉండువాడు ఆయనే. శ్రమలలో ఉన్నటువంటి యొక్క సంఘంతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఆయన నిరంతరము తోడుగా ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి ఆ ప్రజలు కానివ్వండి, మరి ఆ యొక్క కుటుంబము కానివ్వండి, అది తట్టుకుని ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే భక్తుడైనటువంటి యోహాను బ్రతికి ఉన్నటువంటి ఆ దిన లో మరి యొక్క స్మిర్న సంఘము చాలా కష్టాలు ఎదుర్కొందండి. ఎందుకు అనంటే అక్కడ ఆ నగరంలో మరి రోమన్ చక్రవర్తి ఆయనే దేవుడిగా కొలవబడేవాడు. ఆయన కొరకు ఒక గొప్ప దేవాలయం కూడా కట్టించారంటండి. మరి ఆ దేవాలయంలో ఎవరు పూజింపబడేదంటే ఈ చక్రవర్తి పూజింపబడుతున్నాడు. అయితే క్రైస్తవులైనటువంటి వారు ఆయన్ను పూజించటానికి మరి నిరాకరించినందువల్ల అనేకమైనటువంటి శ్రమలు వాళ్ళు ఎదుర్కోవలసి వచ్చింది. ఎలా అంటే మరి రోమన్ సైనికులు వాళ్ళు ఎంతగానో భయంకరముగా వారిని వేధించేవారు. వారి యొక్క గృహాలలో జొరబడి మరి వారికున్నటువంటిది సమస్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయేవారంట. ఒక ప్రక్క రోమన్ సోల్జర్స్, మరిప్రక్క యూదులని పిలవబడేటటువంటి ఆ యొక్క అబద్ధికులైనటువంటి ఆ యొక్క మరి ప్రజలు వీళ్ళందరూ కూడా క్రైస్తవులను ఎదిరించి శ్రమల పాలు చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. చూడండి, మరి క్రైస్తవులు మరి క్రీస్తును ఆరాధించేవాళ్ళు, క్రీస్తుని పూజించి క్రీస్తుని మరి కొలిచి అంటే ఆరాధించేటటువంటి వారిని మరి భయంకరముగా పరిస్థితులు తీసుకొని వచ్చి వారిని కష్టాలు పాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలో కూడా వాళ్ళు ప్రభువును విడిచిపెట్టలేదు, క్రీస్తును విడిచిపెట్టలేదు. క్రీస్తు కొరకు నిలబడినటువంటి ప్రజలుగా క్రైస్తవులుగా స్మిర్న సంఘంలో ఉన్నారండి. ఈ రోజున కష్టం వస్తే మరి బాధ వస్తే ముందు మనం ఎవరిని నిందిస్తామండి? దేవుణ్ణి నిందిస్తాం. ఏంటి దేవా ఇన్ని శ్రమలేంటి, ఇన్ని కష్టాలేంటి, తెల్లారులేస్తే చర్చ్కి వెళ్తాము, ప్రార్థన చేస్తాము, నువ్వే దేవుడు అని కొలుస్తూ ఉంటాము, అయినప్పటికీ కూడా మా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, మరి పిల్లల జీవితంలో ఏంటి ఈ శ్రమలని చాలా కురింగిపోయినటువంటి స్థితిలో అనేక మంది క్రైస్తవులు ఉంటారు. ఎవరింట్లో కష్టం వస్తే వాళ్ళకు తెలుస్తుందండి. ఎదుటివారి యొక్క కష్టాలు బాధలు చూసినప్పుడు ఓ అంతేనా అని అంటారు, కానీ ఎవరికి ఆ శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది క్రైస్తవులు దిగజారిపోతూ ఉన్నారు, విశ్వాసములో నుండి బయటకు వచ్చేస్తున్నారు, సంఘానికి రావటం మానివేస్తారు, సహవాసానికి రావటం మానివేస్తారు. ఈ విధంగా మరి మామూలుగా క్రైస్తవులలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం జరిగే పరిస్థితులన్నీ కూడా మన కన్నులారా మనం చూస్తూ ఉన్నాం. కానీ స్మిర్న సంఘంలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వారు క్రీస్తుని విడిచిపెట్టలేదండి. అదంతా సాక్ష్యం ఇక్కడ మరి చెప్పటం జరుగుతూ ఉంది. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. ఎంత చక్కగా చెప్తున్నాడండి దేవుడు. మంచి సాక్ష్యం ఈ సంఘం గురించి చెప్పడం జరుగుతుంది. నీ యొక్క శ్రమను, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, నీ దగ్గర ఏమీ లేదు అయినప్పటికీ కూడా నీవు దేవుని విడిచిపెట్టలేదు, నీ శ్రమను నేను ఎరుగుదును అని అంటున్నాడు. అంటే మరి దేవుడు చూచుచున్న దేవుడు అండి. ఆయన కన్నులు మూసుకున్నటువంటి దేవుడు కాదు, మన శ్రమలు చూచుచున్నటువంటి దేవుడు, మన బాధలు చూచేటటువంటి దేవుడు. మరి ఆ విధంగా ఆ శ్రమలో తన యొక్క ప్రజలకు ఆయన తోడుగా ఉండేటటువంటి దేవుడుగా మనము తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంచెం అటు ఇటు అయితేనే మనం క్రీస్తుని వదిలిపెట్టేస్తాం, ప్రార్థన మానేస్తాం, వాక్యం చదవటం మానేస్తాం. ఎంతోమంది అండి, కానీ స్మిర్న సంఘము శ్రమలలో ప్రయాణించినటువంటి సంఘము, శ్రమలు ఎదుర్కొన్నటువంటి సంఘము. మనము కీర్తనలో చూస్తూ ఉంటాం, 23వ కీర్తనలో 4వ వచనంలో మనం ఏం చూస్తామండి, గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు నేను భయపడను అని కీర్తనకారుడు అంటున్నాడు. ఇలాంటి శ్రమ వచ్చినా కూడా నేను భయపడను. ఎందుకు అని అంటే నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి ఆ యొక్క జీవము కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి తోడుగా ఉన్నాడు. అందుకే చెప్పాడు, నేను మృతుడనైతిని కానీ నేను
నేను జీవించుచున్నవాడను అని. కాబట్టి నిన్ను ఏమాత్రము విడవను, ఎడబాయను అనేటటువంటి మాట చొప్పున మరి ఆ యొక్క సంఘానికి తోడుగా ఉన్నాడు. మరి ఆ యొక్క పరిస్థితులలో స్మిర్న సంఘము కూడా మరి వారు నమ్ముతూ ఉన్నారు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని చెప్పి. ఎప్పుడైనా చూడండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనం విశ్వసించినప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం ధైర్యంగా ఉంటాం. మరి 46వ కీర్తనలో కూడా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, శ్రమలలో మనకు తోడై ఉండేటటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఎంతో కష్టములు, బాధలు, ఎన్నో కొరతలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే నువ్వు దిగులు పడవద్దు, నీ ఒకటి నమ్మాలి, ఆయన నిరంతరము జీవించు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ శ్రమ ఎరిగినటువంటి దేవుడు, కష్టం ఎరిగినటువంటి దేవుడు, దరిద్రత ఎరిగినటువంటి దేవుడు, కొరతలు ఎరిగినటువంటి దేవుడు, మరి ప్రతి ఒక్క పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు గనక ఆయన సహాయం చేయకుండా మానుతాడా? ఆయన నీ పక్షమున నిలవబడకుండా మానుతాడా? ఆయన నీకు దూరంగా వెళ్ళేటటువంటి దేవుడా? ఎంత మాత్రము కూడా కాదు. ఆయన నీతో నాతో ఉండేటటువంటి దేవుడు, ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా తోడుగా ఉండే దేవుడు. ఇంకా ఈ సంఘం గురించి ఏమంటున్నాడంటే, మరి నీవు ధనవంతుడివే, నీవు ధనవంతుడివే అంటున్నాడు. ఎందుకంటే శ్రమల యందు మరి క్రీస్తును హత్తుకొని జీవిస్తూ వారు క్రీస్తు బిడలుగా వాళ్ళు జీవిస్తున్నారు కనుక ఈ లోకంలో దరిద్రులు కావచ్చు, కానీ పరలోకంలో వారు ధనవంతులు. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారండి, ఏమని అనంటే చూడండి, మత్తయి సువార్త 6:19-20 వచనాల్లో, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మటయైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చూడండి, కాబట్టి ఈ రోజున దేవుని బిడలారా, క్రీస్తును హత్తుకొని ఆయనలో జీవిస్తున్నటువంటి మనము దరిద్రులము కాదండి, ధనవంతులం. మన కొరకు మనము పరలోకంలో సమస్తాన్ని కూడా మనము దాచిపెట్టుకుంటున్నాం. అక్కడ దొంగలు కన్నము వేరు, అక్కడ చిమ్మట పట్టదు, తుప్పు పట్టదు, మనము ధనవంతులము. క్రీస్తును కలిగిన వారంగా మనము ధనవంతులం. ఈ రోజున మనకు బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోవచ్చు, మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోవచ్చు, కానీ క్రీస్తును బట్టి మనము ధనవంతులం. ఆయనే మన పోషకుడు, ఆయనే మన నడిపించే దేవుడు, ప్రతి దినము మన అక్కర తీర్చే దేవుడు. చూడండి, మరి పరలోక ప్రార్థనలో యేసుప్రభు వారు ఒక చక్కని మాట మనకు తెలియచేశారు, ఏమనంటే అనుదిన ఆహారము మాకు దయచేయి. అంతేగాని మరి ప్రభు మాకు ఒక 10 సంవత్సరాలకు సరిపడా డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఒక 5 ఇయర్స్కు సరిపడా మాకు డబ్బులు ఇవ్వండి, అన్నీ మాకు సిద్ధం చేయండి అని మీరు అడగండి అని చెప్పలేదు యేసయ్య. ఆయన మనకు నేర్పించినటువంటి ప్రార్థన ఏంటంటే, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంతే, ప్రతి దినమండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి ఆ శ్రమలలో స్మిర్న సంఘం నిలవబడింది. ఈ రోజున మనతో కూడా, మన చుట్టూ అనేక మంది ఉంటారండి, మనలో తప్పులు పట్టేవాళ్ళు, మన నిందలు వేసేవాళ్ళు, కావాలని అవమానం చేయవాళ్ళని. మరి మనలో మనకే బంధువులు కానివ్వండి, లేకపోతే స్నేహితులు కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి సంఘములో కానివ్వండి, మరి వ్యతిరేకత వస్తూ ఉంది, భయంకరముగా మరి నిందలు వేయటానికి, అవమానం చేయటానికి సిద్ధపడతా ఉంటారు. కానీ మరి మనకైతే మన పక్షమున క్రీస్తు ఉన్నాడని మనము మరి ఎంతో ధైర్యంతో నిలవబడవలసిన వారమై ఉన్నామండి. మరి ఇక్కడ కూడా, మరి యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ప్రైజ్ ద లార్డ్. అది యేసు ప్రభు వారు కూడా చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నానని. కాబట్టి పొందబో శ్రమలకు భయపడవద్దని. దేవుని విడలారా, ప్రతిరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయటం కాదండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసించుకోరు వారికి హింస తప్పదు. అందులో ఈ పరిచర్య చేసేటప్పుడు, ఆయన కొరకు నమ్మకస్తులుగా మనము బ్రతికేటప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయండి, ఎన్నో ఇబ్బందులు. ఈ యొక్క సేవా పరిచర్యలో కూడా మొదలుపెట్టిన దినము నుంచి కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో మరి నిందలు, అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాం.
అయితే ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు ఆయన బయటకు తీసుకుని వస్తూ మరలా శక్తినిచ్చి బలమునిచ్చి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నీ కుటుంబ జీవితంలో బిడ్డల విషయంలో వచ్చేటటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, నిందలు, అవమానాలు, అయితే ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నేను నీకు తోడై ఉంటాను అని. ఈ శ్రమలు కూడా దేవుని బిడ్డలారా, ఎవరైతే శ్రమలలో గుండా వెళ్తారో, ఎవరైతే శ్రమలలో గుండా ప్రయాణం చేస్తారో వారే నిలబడతారండి. శ్రమలు లేని వాళ్ళు కొట్టుకుని పోతారు అంతే. వాళ్ళు శ్రమ లేనప్పుడు ప్రార్థన చెయ్యరు, దేవుని యొద్దకు రారు, దేవునికి దూరస్థులైపోతూ ఉంటారు. శ్రమలో మనము ఇంకా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి ఉంది తండ్రి, ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితిలో మేమున్నాం అని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు మనకు తోడై ఉండేటటువంటి దేవుడు. కాబట్టి మరి కీర్తనల గ్రంథంలో కూడా 91వ కీర్తన 15వ వచనంలో మనం చూస్తామండి, ఏమనంటే, శ్రమలు నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రమలో నుండి విడిపిస్తాడంట, తరువాత విడిపించి గొప్ప చేస్తాడంట ఆ దేవుడు. చూసారండి, మరి ఈ యొక్క స్మరణ సంఘం గురించి ముందే చెప్పుకున్నాం. ఈ 7 సంఘాలు ఉన్నటువంటి 7 నగరాలలో 6 నగరాలు కూడా కనుమరుగైపోయాయండి. అయితే ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నది ఏ నగరం అంటే స్మరణ. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి విషయం, శ్రమలలో నుండి వెళ్తున్నటువంటి వారే వారు అన్ని విషయాలలో కూడా స్థిరముగా మరి నిలబడగలరు, దేవునికి సాక్షులుగా వాళ్ళు నిలబడగలరు. కాబట్టి దావీదు మహారాజు ఎంతమంది శత్రువులు ఎంతగా తరుముతూ ఉన్నారు, ఆ శ్రమలలో కూడా మరి దేవుని విడిచిపెట్టలేదు. శ్రమ కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, అంతే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ప్రతి పరిస్థితిలో కూడా జయమిచ్చాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే 119వ కీర్తన 67వ వచనంలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి నడిచాడంట. అయితే శ్రమలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనంటే దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు. మరి ఆ శ్రమలలో ఎన్నో మరి చక్కని అనుభవాలు దేవుని యొద్ద నుండి పొందుకొని దేవుడిచ్చినటువంటి ఆ మార్గములలో ఆయన నడుస్తున్నాడంటండి. తర్వాత 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. అది దేవుని యొక్క కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట మేలాయనని చెప్తున్నాడండి. శ్రమ వచ్చింది కనుకే దేవా ఈ రోజున ఈ కట్టడలన్నీ కూడా నేను నేర్చుకుంటున్నాను, నీ కట్టడలను గైకొనుచున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈ రోజున శ్రమలలో గుండా వెళ్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శ్రమలో నుంచి వెళ్తున్నావా? అద్భుతమైన అనుభవాలు దేవుని యొద్ద నువ్వు నేర్చుకుంటున్నావు. శ్రమలో ఉన్నావా? ఆ శ్రమలో గొప్ప జయాన్ని నీవు పొందుకోబోతున్నావు. శ్రమలో ఉన్నావా? ఒక దినాన నీవు పరిపాలిస్తావు. సహించిన వారమైతే మనము పరిపాలించదము, మనము ఏలతాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయను అని చెప్తూ ఉన్నాడండి. ఈ రోజున మనము కూడా దేవుని బిడ్డలారా, శ్రమలలో మనము నమ్మకముగా ఉండాలి, శ్రమలలో నమ్మకంగా ఉండాలి. అవును, శ్రమలలో నా దేవుడు నాకు తోడయ్యున్నాడు, కాబట్టి ఆ దేవుడు నన్ను విడిచిపెట్టడు, శ్రమలలో విడిచిపెట్టడు, ఇంకా నాకు సమీపముగా ఉంటాడు, నాకు తోడుగా ఉండి ఆయన నన్ను విడిచిపెడతాడు. కాబట్టి ఈ విధముగా శ్రమలను మనము మరి దేవుని యొక్క శక్తితో మనం ఎదుర్కొని మనము జయించుకుంటూ మనము ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క సంఘానికి ఒక చక్కని బ్లెస్సింగ్ ఆయన ఇస్తూ ఉన్నాడండి. ఏమనంటే, ఒక బ్లెస్సింగ్ లేదా ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట, జీవ కిరీటం అంటే నేను కిరీటం అంటే ఏంటి చెప్పండి? ఘనతకు గుర్తుగా ఉంది కాబట్టి నిన్ను ఘనపరుస్తాను, జీవ కిరీటం వస్తాను. మరి ఆయనలో ఉన్నవాడు ఎన్నటికీ కూడా మరణించడు. చూసారండి, కాబట్టి మరి ఇక్కడ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు, ఏ హాని కూడా రాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
14:15 వచనాల్లో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను, ఈ అగ్నిగుండము రెండవ మరణము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధముగా శ్రమలలో మరి నిలవబడి శ్రమలలో జయించని హత్తుకొని జీవించినటువంటి ఆ ప్రజలకు దేవుడు ఈ యొక్క అగ్నిగుండము నుండి తప్పించబడి నిత్య రాజ్యములో వారిని పాలి భాగస్థులుగా ఆయన చేస్తున్నాడు. జీవ కిరీటాన్ని ఇస్తాడంట, కిరీటం పెట్టి వారిని ఆయన ఘనపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి శ్రమలలో ఉన్న నిన్ను ఆయన విడిచిపెట్టడు. దేవుని బిడ్డలారా, ఎన్ని రకాల శ్రమలు అంటే ఈ లోకంలో, ఒక్కొక్క కుటుంబం చూస్తే ఒక్కొక్క విధమైనటువంటి శ్రమ అండి. ఈ ఇంట్లో ఉన్న శ్రమ ఆ ఇంట్లో కాదు, ఆ ఇంట్లో ఉన్న శ్రమ ఇంకో ఇంట్లో కాదు, ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలలో మరి ప్రజలు, దేవుని ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రియ సహోదరి, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రియ సహోదరుడా, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు జీవ కిరీటం ఇస్తాడు. కానీ మన జీవితకాలం మనం నమ్మకంగా ఉండాలండి. అది ఏదో ఒక సంవత్సరం కాదు, కొంత సమయం కాలం ఆయనకు నమ్మకంగా ఉండాలి. నమ్మకమైనటువంటి మరి జీవితాన్ని మనం జీవించాలి, అప్పుడే ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఈ యొక్క రెండవ మరణము అనేటటువంటిది ఉండదు అని మరి ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చక్కని మరి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియచేసి ఉంటుండగా, శ్రమలలో నీవు నిశ్చయముగా నీవు జయాన్ని పొందుకుంటావు. మన యేసు ప్రభువారు ఆయన జయించినటువంటి దేవుడు, జయశీలుడైనటువంటి దేవుడు. కనుక స్మిర్న సంఘము ద్వారా అనేకమైన అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా నీకు వందనాలు. మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవా నీకు వందనాలు. దేవా, శ్రమలలో నిలవబడినటువంటి మరి స్మిర్న సంఘము గురించి, ఆ సంఘానికి ఇవ్వబడేటటువంటి బ్లెస్సింగ్ గురించి, ఘనత గురించి మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఈ యొక్క సమయంలో మరి వాక్యమైనటువంటి ప్రియ బిడ్డలు, ప్రియ కుటుంబాలు తండ్రి, ఎలాంటి కష్టములో, ఎలాంటి శ్రమలో, ఎలాంటి కన్నీళ్లలో, ఎలాంటి ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నారో ప్రభువా, అయ్యా తండ్రి వారికి నా నాయనని యొక్క అద్భుతమైన సన్నిధిని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభువా. వారు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, వారితో మీరు మాట్లాడి ఉన్నారు, వారిని మీరు బలపరుస్తున్నారు నా తండ్రి. హల్లెలూయా. కృంగిపోవద్దని మీరు తెలియచేస్తూ ఉన్నారు నా తండ్రి. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఏమాత్రము విడవను, ఎడబాయనని చెప్తున్నారు తండ్రి. మీకు వందనాలు. కనుక ప్రతి కుటుంబాన్ని బలపరచండి, దీవించండి ప్రభా, లేవనెత్తండి ప్రభువా. శ్రమలలో గొప్ప విజయము వారు పొందుకున్నట్లుగా వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంటిలో జరగవలసిన ప్రతి ఒక్క కార్యము జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. కొరతలు అన్నీ కూడా తీర్చివేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. దయగలన తండ్రి, యొక్క సమయంలో యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను నాయన. బిడ్డలు నా తండ్రి యొక్క పరిచర్ను ప్రేమించి, నా తండ్రి మిమ్మల్ని ప్రేమించి మరి స్పాన్సర్ చేసి ఉంటుండగా వారి ఉద్యోగాలకు మీ కాపుదల దయచేయండి తండ్రి. దూరదేశంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన, వారి ఉద్యోగాలకు మీ కాపుదల, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి కుమారుని మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ విధంగా దీవెనకరంగా వారిని ముందుకు నడిపించి నీ కాపుదల భద్రత నిండారులుగా దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.